వాక్యము వెల్లడియగు సోటునే ఏం కలుగుతుంది చెప్పండి, వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలగజేస్తుంది, మూర్ఖ స్వభావమును మనలో నుంచి తొలగిస్తుంది. కనుక నా వాక్యములు వెల్లడియగు సోటునే వెలుగు కలుగును. జ్ఞానము లేకపోతే మీరు నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. జ్ఞానము కొద్దువయ్యున్న ఎడల మీరు నన్ను అడగండి, ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కనుక జ్ఞానము లేని వారులారా, ఎంతకాలము మీరు నశించిపోతారు, తిరిగి రండి అని దేవుడు అనేక విషయాలు మనతో తెలియపరుస్తున్నాడు. ఈరోజు జ్ఞానము లేక ప్రభు మనలను పిలిచిన దేవుడు అంటున్నాడు, మరి ఈ లోకములో మరి ఏపు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, 39వ అధ్యాయము 5వ వచనం, ఏపు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. అడివి గాడిద చేర్చగా పోనిచ్చిన వాడు ఎవడు? అడవి గాడిద కట్లను ఇప్పినవాడు ఎవడు? నేను అరణ్యము దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని పట్టణపు కోలాహలము అది తిరస్కరించును, తోలువాణిని కేకలు అది విననే వినదు. పట్టణములో ఎంత కోలాహలముగా ఆనందము జరిగినా ఒకవేళ ఆ గాడిదను ఆపాలని ప్రయత్నం చేస్తే అదేం చేస్తా చెప్పండి, విననే వినదు. ఏం చేస్తా చెప్పండి, అడవిలో తిరుగులాడే గాడిద. ఈ అడవిలో తిరుగులాడే ఈ గాడిద ఎందుకంటే తిరిగి తిరిగి దాన్ని ఏం చేస్తారు చెప్పండి, ఒకరోజు అది కట్టబడుద్ది. కట్టబడినప్పుడు దేవుడు దాన్ని విడిపించుకొస్తానికి పరలోకాన్ని విడిచి భూలోకంలోకి వచ్చాడు. ఆయన స్వాతంత్ర జీవితాన్ని మానవుడికి ఇచ్చాడు. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించే వారులారా, సృష్టిని ఈ లోకాన్ని తయారు చేసిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు మరచి సృష్టిని ఆరాధించే వారులారా, మీ సున్నితి మార్గాలలో నడిచి అనేక శోధనలకు గురి అయిపోయిన వారులారా, గాడిదవలి కట్టబడిన వారులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎంత పిలిచినా విననొల్లని గాడిద ఎక్కడ కట్టబడింది చెప్పండి? ఒక చోట కట్టబడిందంట, పాపములో కట్టబడింది. శోధనలు సమస్యలు అక్కడ దానికి అనేకమైపోయింది. దానిని ఇక ఆదరించేవాడు ఎవరు లేరు. శ్రేష్టగా తిరిగే గాడిద. పట్టణములో ఎంతో సంతోషం ఉంది. అక్కడ పట్టణములో సంతోషాన్ని విడిచిపెట్టి అరణ్యములో తిరుగులాడుస్తున్న గాడిద. దేవుడు దాన్ని ఇప్పటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో పలానా చోట చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చూడండి. తరువాత యెరూషలేమునకు ఆయన సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న కొమ్మల దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి ఇద్దరిని పిలిచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి దానిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల
మీతో ఏమైనను మేమైనను అనినయడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను చెప్పవలెను వెంటనే అతడు వాళ్ళని తోలిపెట్టునని వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను అదేమనగా చాలు అక్కడ ఏం జరిగింది చెప్పండి తరువాత ఆయన యెరూషలేముకు సమీపమున వచ్చినప్పుడు ఒలీవల కొండ దగ్గర బేతనియాకు వచ్చినప్పుడు యేసు తన ఇద్దరు శిష్యులను పిలిచాడు అక్కడ యేసు ప్రభువారు ఆ రోజు గొప్ప విందు జరిగింది మార్తా మరియా లాజరు చనిపోయిన తర్వాత అక్కడ యేసు ప్రభువారికి గొప్ప విందు చేశారు అది యెరూషలేము ప్రాంతానికి బేతనియ అక్కడ ఒక 7-8 కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది నేను వెళ్ళాను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బేతనియ గ్రామం మార్తా మరియా వారి ఇల్లు అక్కడ ఉంటుంది కనుక అక్కడ యేసు ప్రభువారు మరి లాజరు చనిపోయినప్పుడు ఆయన మృతుల లోకములో నుండి లేపారు పాపములు శాపములు అపరాధముల చేత దోషముల చేత చనిపోయిన లాజరు సమాధికే పరిమితమైపోయాడు 4 దినాలు సమాధిలో ఉన్నాడు ఏమన్నారు చెప్పండి మానవుడి యొక్క పాప దోషములు జీవితకాలమంతా మరణ భయము చేత సావునకు లోనయ్యున్న వారిని తాను కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనవలే రక్త మాంసములు కలిగిన వాడిగా మనలో నివాసము చేసి జీవితకాలమంతా మరణ భయముతో సావనయ్యున్న వారిని బ్రతికించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రము అలాగే ఆయన వచ్చి ఆ బేతనియాలో వచ్చినప్పుడు లాజరు అంతకుముందు ప్రభు వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం ప్రభు యేసు ప్రభు వారికి ఎంతగానో పరిచర్య చేసిన కుటుంబం ఆయనను ఎంతగానో ప్రేమించిన కుటుంబం యేసు ప్రభు వారు కూడా బాగా ప్రేమించారు అలాంటి కుటుంబంలో పాపం ఏం చేసింది చెప్పండి మరణాన్ని కన్నది పాపము మరణాన్ని కన్నప్పుడు ఆ ఇంటిలో చాలా దుఃఖముగా ఉన్నారు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ గ్రామంలో మరి చనిపోయారు లాజరు చనిపోయాడు అని కబురు చేసినప్పుడు ప్రభు అక్కడ మరి వేరే ఇంకా అనేక మందిని ఆయన రక్షిస్తమే కనుక ఇది దేవుని మహిమార్థమై ఈ మరణం వచ్చింది అని ఆయన మనస్సులో అనుకుని తర్వాత ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆ కుటుంబం ఎంతో దుఃఖంతో ఉన్నది ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ బేతనియ గ్రామంలోనికి వెళ్ళి మరి ఆ మార్తా మరియాను దర్శించగానే కన్నీటితో వారు ప్రభు పాదాల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బతికే ఉండేవాడు అని చెప్పి ఏడిసినప్పుడు మార్తా ఎందుకు ఏడుస్తున్నావు ప్రభునందు ఏమన్నారు చెప్పండి నా యందు విశ్వాసముంచి చనిపోయిన వాడు తిరిగి మరల బ్రతుకును కనుక నీవు నమ్మటలేదా అని అన్నప్పుడు అలాగే ప్రభువా నా సహోదరుడు పునరుద్ధాన శక్తివంతము నీవు పునరుద్ధానుడివై ఈ పరలోకము శక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటావు నా సహోదరుడు కూడా జీవిస్తాడు అని ఆ ఆలోచనతో అంటుంది నిజమే ప్రభు అంటే కాదు ఇప్పుడే నీ సహోదరుడు సమాధి ఎక్కడున్నదో నాకు చూపించమన్నప్పుడు ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ప్రభు లాజర్ని మృతుల లోకములో ఉన్న లాజర్ని అనేక జన సమూహాలు అక్కడ చూస్తూ ఉండగా ఇదిగో లాజరు బయటికి రమ్మన్నప్పుడు అతను మృతుల లోకములో నుండి అతనిని బయటికి తిరిగి వచ్చాడు దేవునికి స్తోత్రము అలా ఆ యొక్క మరణము మరి సజీవముగా జీవము కలిగి సజీవుడిగా నిలబెట్టినప్పుడు అక్కడ ఎంతో సంతోషము ఆనందము కలుగుతున్నది ఆ రోజు ఎంతో విందులో ప్రభు ఆనందించారు ఎందుకంటే
ఆయన మరణానికి వెళ్ళబోయే ముందు ఇక ఈ విందులో ఎంతో సంతోషించారు. ఆ విందు జరిగిన తర్వాత సాయంకాలమున ఇద్దరు ఆయన శిష్యులను పిలిచి, ఇదిగో మీ ఎదుటగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ ఏ గాడిద ఉన్న చెప్పండి. ఒక కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్ల మీకు కనపడును, అది కనపడగానే మీరు అక్కడికి వెళ్ళండి. ఆ రోడ్డు మీద కట్టబడి ఉంటుంది, అది శపించబడిన గాడిద, దానికి మేలు చేద్దామని ఎవరైనా దాని దగ్గరికి వెళితే వాళ్ళ తంతది అది. కనుక అది కేకలు వినపడని వినిపించుకొని గాడిద, కనుక ఆ గాడిదను ఇప్పుకుని నా యొద్దకు తోలుకొని రండి అని ప్రభువు చెప్తున్నాడు. ఆ మాటను బట్టి శిష్యులు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోనికి వెళ్ళగానే ఆ రోడ్డు శివరణ కట్టబడి ఉన్న గాడిద, అప్పటి వరకు ఇచ్చలవిడిగా తిరుగుతూ అనేకమైన మరి ఏ కేకలు కూడా వినపడకుండా పట్టణంలో దానికి ఎంత సంతోషం ఉన్నదో, కేకలు వేసినా వినిపించుకొని గాడిద అక్కడ కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కట్టబడి ఉన్నది కనుక దానికి ఎంత కేకలు వేసినా వినపడదంట. దాని సంతోషము దానిదే, దాని సునీతి మార్గము దానిదే. కనుక అలాంటి గాడిదను ప్రభు అంటున్నాడు, ఇప్పుకుని నా యొద్దకు తీసుకుని రండి అన్నప్పుడు ప్రభు మాటను బట్టి వారు వెళ్ళారు. ఆ యజమానుడు కట్టి ఆ దానిని కట్టివేసిన యజమానుడు ఉన్నాడు అక్కడ. ఎందుకండి దాన్ని కట్టేసిన యజమానుడు అంటున్నాడు, ఎందుకు ఇప్పుతున్నారా గాడిదను అని అడగగానే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్నప్పుడు తక్షణమే అతను ఆ గాడిదను గాడిద పిల్లను కూడా తోలి పంపించి వేశాడు. అది రాగానే దాని మీద ఏమి చేశారు చెప్పండి, బట్టలు వేసి, చూడండి దానిపైన బట్టలు వేసి దానిని మరి ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు తక్షణమే ప్రభు దాని మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్న తర్వాత చూడండి, యోహాను సువార్త 12:12 చూడండి, యోహాను సువార్త 12:12 మరునాడు ఆ పండుగకు వచ్చిన, అమ్మా మరునాడు ఆ పండుగకు వచ్చిన, వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని, యేసు యెరూషలేములోనికి వచ్చి ఉన్నాడని విని ఖజ్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్నా ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడయ్యి వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద ఆయన కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయన గురించి రాయబడి ఉన్నవని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు వారు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి అందుచేత ఆయన ఆ సూచక క్రియలను చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి కావున పరిసయ్యులు ఒకరితో ఒకడు మన ప్రయత్నములన్నీయు నిష్ప్రయోజనమైపోయెను చూడండి ఇదిగో లోకమంతయు ఆయన వెంట వెళ్ళిపోతున్నది అని అక్కడ ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పండి. యేసు ప్రభుని అక్కడ వ్యతిరేకించేవారు, యేసు ప్రభు మీద
యేసు ప్రభు మీద భేషము కలిగిన వారు ఆయన లేఖనముల ప్రకారముగా ఇదిగో సియోను కుమారి ఇదిగో నీ రాజు నీతిపరుడు యథార్థపరుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన నీ యొద్దకు వస్తున్నాడు కనుక ఆయన మిమ్మలను కాపాడతాడు ఆయన చూడండి చూడండి జకరయ్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి మీరు బహుగా సంతోషించండి యెరూషలేము నివాసులారా యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండుడి మీరు ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిపరుడును నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును రక్షణ కలిగిన వాడునై దీనుడనై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను మీ ఎక్కి మీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు చూస్తున్నాడు దీనత్వం ధరించాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కాడు ఏదో ఒక వాహనము ఆ రోజు రాజు రాజులాగా వెళ్ళాలి అంటే మరి గుర్రం మీద వెళ్ళచ్చు కానీ శపించబడిన గాడిదను ఎందుకని ప్రభు కోరుకున్నాడు అంటే ఈ లోకములో నశించిన వారందరినీ కూడా కాపాడుట కొరకు ఈ లోకములో బాధల్లో వేదనలో శోధనలు తమ సునీతి మార్గాల్లో నడిచి వాళ్ళందరూ కూడా శ్రమలలో కట్టబడిన వారిని విడిపించుట కొరకు యేసు ప్రభువారు ఆ గాడిదను సూచనగా తెలియపరి దాని మీద వాహనముగా చేసుకుని అలాగే ఆ వాహనముగా దాని మీద కూర్చుని లేఖనముల ప్రకారముగా ఇదిగో మీ రాజు ఏమన్నారు చెప్పండి గాడిదను గాడిద పిల్లను ఎక్కి దీనుడై మీ యొద్దకు ఆయన రక్షణ కలిగిన వాడై రక్షణ తీసుకుని మీ యొద్దకు ఆయన వస్తున్నాడు ఇదిగో సియోను కుమారులారా యెరూషలేము కుమార్తెలారా కుమారులారా మీరందరూ బహుగా సంతోషించండి అని ఆ లేఖనము ప్రకారముగా ప్రభు యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసిన వారు అలాగే సమాధిలో చనిపోయిన లాజర్ని బయటికి రమ్మని ఆ సూచిక క్రియలు చేసినప్పుడు అనేక మంది అక్కడ చూసిన వారందరూ కూడా ప్రభువుని ఎమ్మడిస్తూ ఆయనకు సాక్షులుగా నిలబడి ఆయనను ప్రభువుని ఏం చేస్తున్నారు చెప్పండి ప్రభు మహిమ అక్కడ ఏమన్నారు చెప్పండి ప్రభు ప్రభు పేరట వచ్చుచున్నవాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు మట్టలతో ఆయనను ఊరేగిస్తూ ఆ యెరూషలేములో ఆ ప్రాంతం అంతటిలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తుంటే అప్పుడు లేఖనములు ఎరిగిన వారు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసిన వారు లేఖనములను ఎరిగిన వారు లేఖనాలు పరిశీలన చేసినప్పుడు ప్రభు ఇలాగూ వచ్చి ఉన్నాడు ఈయన నిజముగా మరి దేవుని కుమారుడు ఈయన లోకాన్ని కాపాడే లోకరక్షకుడు మరణించిన లాజర్ని 4 దినాలు సమాధిలో కుళ్ళిపోయిన లాజర్ని సజీవులుగా లేపి ఉన్నాడండి ఈయన నిజముగా దేవుని కుమారుడు దేవునికి స్తోత్రము అని చెప్పి ఆయనకు నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండగా సాతాను సమూహపు వారు అక్కడ ఆ యొక్క కేకలను వినినప్పుడు ఆ కేకలను బట్టి అక్కడ దేవుణ్ణి యేసు ప్రభువుని ఎందుకంటే కృతజ్ఞతా పూర్వకముగా ఆ దేవాలయంలో కేకలు వేయిస్తుండగా అక్కడున్న పరిసయ్యులు అంటున్నారు యేసు ప్రభువుని ఎందుకంటే ఇదిగో మీ శిష్యుడు మరీ ఎక్కువగా గోలగోల చేస్తున్నారు వారిని ఆపమని చెప్పినప్పుడు ఒకవేళ వారిని ఆపితే ఈ రాళ్ళు కూడా కేకలు వేస్తాయి దేవునికి స్తోత్రము అరే ఒకవేళ ఈ రాళ్ళు కేకలు వేస్తే మీరు నిలబడలేరు కనుక రాళ్ళు కూడా కేకలు వేసే సమయం ఆసన్నమయ్యి ఉన్నది అని ప్రభు అక్కడ తెలియపరిచాడు ఈరోజు వారిని ఆపితే రాళ్ళు కేకలు వేస్తాయి కనుక వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కనుక మీరు కూడా ఆనందించండి అని చెప్పినప్పుడు వారు ఎంతగానో ప్రభు మీద ఈర్ష కలిగి ఉన్నారట దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ప్రభు సన్నిధిలో అనేకులు ఆనాడు మహిమ పొందారు ఆయన కార్యములు చూశారు
ఇదిగ మరణము నుంచి మరి చనిపోయిన వాడిని లేపి ఉన్నాడు అంటే సామాన్యమైన దేవుడు కానే కాదు. మనం ఎక్కడో ఎదుగుతున్నాం, ఎక్కడికో వెళుతున్నాం. కనుక ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు, మన మధ్యలో ఆయన సంచరించాడు, ఆయన మహిమను మనము చూడలేకపోయామని ఆనాడు యెరూషలేములో ఆయనను చూసినప్పుడు అందరూ కూడా మహిమ పరసని వారంటూ ఎవరు లేనే లేరు. దేవునికి స్తోత్రము. అందరూ దేవుని మహిమపరిచారు, ఆయన నామములో శక్తిని వారు అందరూ కూడా చూడగలిగారంట. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘ సభ్యులు మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు రాజారావు, మాది వినకొండ దగ్గర శావలపురం గ్రామం అండి. మేము ఈ సన్నిధికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మేము చాలా భేదవాళ్ళం అన్నమాట. మా పిల్లల చదువు విషయంలోనేమో, కుమార్తె విషయంలో కూడా, అన్నిటిలో కూడా ఎంతో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు. మేము ఈ సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ప్రార్థన బలాన్ని బట్టి మాకు ఎన్నో మేలు జరిగినాయి అనమాట అండి. మా బాబు అసలు ఇంజనీరింగ్ చదువుతాడని నేను కళ్ళలో కూడా అనుకోలేదన్నమాట. ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవుతాడని చెప్పేసి ఆలోచనలో నేను ఉండేవాడిని. ఇంజనీరింగ్ చదివిస్తానన్న ఆలోచన ఇది కూడా నాకు కళ్ళ కూడా వచ్చేది కాదనమాట అండి. ఇంజనీరింగ్ అంటే మాటలు కాదు, మేమేమి ఆస్తుల మీ ఇళ్ళ మేము కూడా ఏమి చదివించలేదన్నమాట. ఫీజు రిమెంబర్స్మెంట్లు కూడా ఏం లేవు. అచ్చము మామూలుగా సంవత్సరానికి 80,000 దాకా ఫీజులు అయ్యాయి అనమాట. అవన్నీ కూడా దేవుడే ఇచ్చేవాడు. నేనైతే ఆటో డ్రైవర్ని అండి, కూలి పని చేసుకొని ఉండేవాడిని. నా గొప్పతనం ఏం కాదు, నా భార్య కూడా పనికి వెళ్తుంది అనమాట. మా జీతాలు మాకు వచ్చేయి, మేము బతకడానికి సరిపోవు. దేవుడి కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి, అమ్మగారు అయ్యగారి ప్రార్థన బట్టి నా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత కెనడాలో కూడా చదువుకోవడానికి దేవుడు అర్హతను ఇచ్చాడు అనమాట. ఇదంతా అమ్మగారు అయ్యగారి ప్రార్థన బలం బట్టి అనమాట అండి. ఇప్పుడు చదువు కూడా అయిపోయింది, 2 సంవత్సరాల చదువు అయిపోయింది. తర్వాత ఇప్పుడు అక్కడ కెనడాలో పౌరసత్వం పొందడానికి అని చెప్పేసి ఇక్కడ 1.5 లక్షలు ఏమి డబ్బులు డిపాజిట్ చేయాలంటండి. చదువు అయిపోయిన తర్వాత, ఆ పౌరసత్వం వచ్చిన తర్వాత దేవుడు జాబ్ ఇస్తాడని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఈ మధ్యకాలంలో ఫోన్లు చేయడం కూడా కొంచెం తగ్గించాడు అనమాట అండి. మెసేజ్లు పెడుతుండేవాడు కానీ ఫోన్లు చేయట్లేదు. తర్వాత అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని అడుగుతుండేవాడు, ఏంటమ్మా బుద్ధి ఫోన్ చేశాడా ఏంటని అడుగుతుండేవాడు. మేము లేదయ్యగారు ఇలాగ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళము. ఒకసారి బుజ్జి ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పేసి అని అంటుండేవాడు అయ్యగారు కూడా. తర్వాత 10 రోజుల క్రితమే ఫోన్ చేశాడనమాట. గొంతులో టాన్సిల్స్ ఉంటాయనండి అతనికి, చిన్నప్పటి నుంచే ఉన్నాయంట. నాకైతే అసలు ఏం తెలియదు, నేను పట్టించుకోను. అవి చలికి అక్కడ బాగా ఇదైపోయి అవి తీపించుకున్నాడు అంటే, అవి తీపించుకున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడుతాను అని చెప్పేసి ఆ ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫోన్ తీసుకునేవాడు కాదు కోపంతో. వాళ్ళ అమ్మే చాలాసేపు మాట్లాడుకునేదన్నమాట, మాట్లాడుకుని ఇలా చెప్తా ఉండేది, చెప్పి మాట్లాడాడు. ఇలా అయ్యగారు ఫోన్ చేయమన్నాను, నేను చేస్తానమ్మా అడిగి అని చెప్పేసి అనేవాడు. కానీ తర్వాత మళ్ళీ నేను ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అన్నాడు, కానీ అలాగ అశ్రద్ధ చేస్తా ఉంటున్నాడు అనమాట. తర్వాత విషయం తెలిసినాక మరి మాకు చెప్పొచ్చు కంటే మీకేం చెప్పేదమ్మా, మీరు భయపడతారు బాధపడతారు కదా అందరూ, అప్పుడు ఏమైంది అనుకుంటారు. ఏం కాలేదులే, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ప్రార్థనతో మేము ఇదిగానే ఉన్నాం చేయించుకున్నాను, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదులే అని చెప్పేసి అని అన్నాడండి. ఆ విషయం నేను ఇంకా అమ్మగారు అయ్యగారు కూడా చెప్పలేదనమాట. తర్వాత ఇలాగా మా చెయ్యట్లేదని చెప్పేసి అయ్యగారు అమ్మగారు కూడా అతని మీద ఏం కోపం ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతో వాడికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. అయితే అయ్యగారిని అమ్మగారిని కూడా బిడ్డ గురించి ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను. నేను అనుకోపోయినా కానీ వాళ్ళు చేస్తుండబట్టే అలా కార్యాలు అలా జరుగుతున్నాయి. మేము కూడా ఇలా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా భార్య కూడా కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ జాబ్లో చేస్తా. కొద్ది ఈ మధ్య చర్మ వ్యాధిలాగా వచ్చింది అనమాట అండి, ఒంటి మీద అలా గుళ్ళలు రావటం, అలా ఎన్నో చర్మ వ్యాధులు డాక్టర్ దగ్గర తిరిగినప్పుడు కూడా వాళ్ళు చూసి తగ్గుతాయి అంటున్నారు. కానీ తర్వాత నువ్వు అక్కడ చేసే పని మానేయాలమ్మా, పని మానేస్తే కానీ నీకు తగ్గవని చెప్పేసి అన్నారు. ఒకసారి అయ్యగారు కూడా చెప్పినప్పుడు ఉపవాసం ప్రార్థన చేయండి అమ్మా తగ్గిపోతలే అన్నారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గినాయి కానీ మళ్ళీ వస్తా ఉన్నాయి అన్నమాట. సరే ఇంకా అక్కడ పని మానేస్తే మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చులే అని చెప్పేసి పని మానేసిన తర్వాత వేరే జాబ్ ఇచ్చాడు దేవుడు. 2 నెలలు అవుతుంది అనమాట. అప్పటి నుంచి కొంచెం చాలా వరకు తగ్గుముఖం పడినాయి. ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా అక్కడ వాతావరణం కూడా అనుకూలపరచాలి కదా అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. కొద్దిగా ఇప్పుడు బాగా 3 రోజుల దాకా తగ్గిపోయినాయండి. దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సాక్ష్యము ఈరోజు నేను మీ మధ్యన నన్ను దేవుడు ఉంచాడని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుతున్నాను, నమ్ముతున్నాను అనమాట. ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగినందుకు దేవుడికి ఎంతో వందనాలు తెలుస్తున్నాను. 10:30కి నేను ఇక్కడ ఆమె పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను ఫోన్ చేసింది అమ్మని. ఫోన్ చేసినప్పుడు నేను బడ్డేసుకుని వస్తున్నాను,
ఇలా నేను యూట్యూబ్లో మామూలుగా ఎన్నో వీడియోలు చూస్తుండేవాడు అనమాట అండి. అక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు, లైవ్ యాక్సిడెంట్లు అని చెప్పేసి ఎంతో చూస్తుండేవాడిని. రోడ్డు మీద నుంచున్నసేపు నుంచుంటారు బైక్లు వేసుకొని కానీ ఏదైనా కానీ, అలా రోడ్డు దాటుతున్నప్పుడు వెంటనే వచ్చేసి ఏదో కారు వచ్చేసి గుద్దేసి ఎంతో దూరం పోయి పడిపోతుంటారు అనమాట. అలాంటి వీడియోలు నేను చూస్తుండేవాడిని. అలాంటిది ఈ జీవితంలో నాకు ఈరోజు జరిగింది. దేవుడు నన్ను ఎంతగానో మరి రక్షించాడని నేను అనుకుంటున్నాను. మరి నా పట్ల ఆయన ఏమి ఇదై ఉన్నాడో కానీ నాకైతే తెలియదు. నేనైతే దేవుని పనిలో ఎంతో వెనుకబడి ఉంటున్నాను, అయినప్పటికీ నా మీద దేవుని ప్రేమ ఎంతగానో ఉన్నది. అక్కడ నుంచొని ఇలా ఇటు చూసినాను, రెండు బైకులు వస్తున్నాయి. ఇటు పక్క చూసినప్పుడు కూడా ఏం రావట్లేదు. అప్పటికి ఇటు చూసి రెండు బైకులు వస్తున్నాయి, ఆ రెండు బైకులు వెళ్ళినాక ఇటు ఆడదాం అనుకుంటున్నాను. ఇలా పెద్ద సౌండ్ చేసుకుంటూ టాటా సుమో వస్తుంది అనమాట. టైర్లు బ్రేకులు సర్వమని చాలా సౌండ్ వచ్చింది. ఏంటది సౌండ్ అని ఇలా చూసి కొంచెం మూవ్ అయ్యాను. ఇలా చూసేటప్పటికి కారు అతను ఎంతో కంట్రోల్గా వచ్చి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక ఆపాడు అనమాట. నేనేమాత్రం కొంచెం రెండు అడుగులు వచ్చేసినా కానీ అసలు నన్ను కొడితే నేను ఆ యాక్సిడెంట్లో అసలు ఎక్కడో పోయి పడేవాడిని. ఆ కారు కూడా వచ్చేసి మన సన్నిధి గోడ గుద్దుకునేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంత స్పీడ్లో ఉండి కూడా అంత కంట్రోల్ చేశాడు దేవుడు. ఆ డ్రైవర్ కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు నాకు, నన్ను కూడా ఎంతో రక్షించాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుమారుడు చదువు విషయంలో కానీ కావాల్సిన ధనసహాయ విషయం అంతటా కూడా తోడుగా ఉండమని మీ అందరిని అయ్యగారిని అమ్మగారిని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మీ అందరిని కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.